విద్యుత్ ఛార్జీల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆపినందుకు సూచనకు దీని కృషి చేసిన ప్రజలపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకున్న కేటీఆర్ పిలుపు మేరకు వేమన రాజనాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరం జరుపుకున్నారు. ప్రజలపై భారాన్ని మోపడమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమని, దీనిని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి అడ్డుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు ఎనుగు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ రామతీర్థపురాజు, దేవరకొండ తిరుపతి బండ నర్సయ్య, మండల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు కందుల క్రాంతి, విజయ్, నరాల శేఖర్, కనకయ్య, సిరిగిరి చందు, జోగిని శంకర్, నీలం శేఖర్, మాజీ ఎంపీపీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి కేసీఆర్ గారు 2014 నుంచి 2026 వరకు మరి తెలంగాణలో విద్యుత్ పరంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మరి ఇవాళ రైతులకు 24 గంటల కరెంటే కావచ్చు, మరి గృహ విద్యుత్ వినియోగదారులకు 24 గంటల కరెంటే కావచ్చు, మరి సింగిల్ ఫేజ్ ను రీపే చేసుకుంటూ మరి ఎంతో కొంత కాదు దాదాపు 100% విద్యుత్ పరంగా మెరుగు చూపిన నేత మరి కేసీఆర్ గారు. ఈరోజు మరి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే 300 యూనిట్ దాటిన కరెంటుకు ఫిక్స్డ్ డిపాజిట్ కింద 10 రూపాయలు ఉన్నదాన్ని అమాంతం 50 రూపాయలు చేస్తామని చెప్పి యొక్క విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే నిర్ణయం తీసుకున్న తరుణంలో మరి గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం మరి గత 10 రోజుల క్రితం ఈఆర్సి చైర్మన్ ని కలిసి మరి తెలంగాణలో మరి పేద ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఈ యొక్క ఈ విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని చెప్పి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గృహజ్యోతికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పి మరి ఈ యొక్క వేములవాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా 10% కూడా అమలు చేయకుండా ఇప్పటికి కూడా ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకుని మరి ఇద్దరు ఉన్నటువంటి ముసలు ఇద్దరు వృద్ధులు ఉన్నటువంటి ఇద్దరు కూడా మరి మున్సిపల్కు ఇప్పటికి కూడా తిరుగుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలపై భారాన్ని పెంచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క విజయాన్ని మరి మేము కూడా సంబరంగా జరుపుకున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మా కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినాం మనం, ఏ ఒక్కరోజు కూడా 1 రూపాయి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదు. 10 మాసాలు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుచుకోవడానికి, ఆర్థిక రాబడి కొరకే అనే ఆలోచన కొద్దీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికోసం ప్రణాళిక ఏర్పరచుకుంటే దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఇది తప్పు, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే ఏ ఒక్కరోజు రూపాయి పెంచలేదు అనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల పక్షాన ఇలా విద్యుత్ శాఖ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు ఆ ఒక బృందంతో ఈఆర్సి చైర్మన్ అయిన హైదరాబాద్ లో కార్యాలయంలో ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముందు ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ బడుకు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, ప్రజలకు వెన్నుదన్నగా ఉండి ఎప్పటికీ మీ పక్షాన ఉండి మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.